గోవిందాయడం హా. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్, వందే మాతరం. భర్తని ఎలా వశపరచుకోవాలి ఏ విషయం గురించి ఈ వీడియోలో మాట్లాడుతున్నాను నేను. ఈ వీడియో చూసిన వాళ్ళు, విన్న వాళ్ళు ఎంతమంది ఉంటారో వాళ్ళందరి భర్తలు మారి వశపడతారా లేదా అనేది మాత్రం నేను గ్యారంటీ ఇవ్వలేను, కానీ ఖచ్చితంగా ఈ వీడియో విన్న తర్వాత మనల్ని మనము కొన్ని విషయాల్లో సంస్కరించుకోగలుగుతాము. ఖచ్చితంగా 100% ఈ వీడియో ప్రతి మహిళకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే మహాభారత అంతర్గతంగా ఉన్న విషయం చెప్తున్నాను నేను. మహాభారతం అంటే ఏమిటి? పంచమ వేదము. ఖచ్చితంగా మన జీవితాలకు ఉపయోగపడుతుంది, మనం ఉద్ధరిస్తుంది. 5000 సంవత్సరాల క్రితం వచ్చిందండి భారతం. కానీ ఇట్లా విషయాలు చూసామంటే ఇప్పటికీ ఈ మోడర్న్ రోజుల్లో కూడా మనకు ఉపయోగపడతాయి. మనము తెలుసుకొని మార్చుకొని సరిదిద్దుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయండి మన జీవితానికి, మన డైలీ రొటీన్కి బాగా ఉపయోగపడే విషయాలు ఇవన్నీ కూడా. నేను చదివి వినిపిస్తాను, మధ్యలో వివరించే ప్రయత్నం కూడా చేస్తాను. ఇది వనపర్వంలో ఉంటుంది, ద్రౌపది సత్యభామ సంవాదము అంటుందన్నమాట. అంటే ఈ పాండవులు ద్రౌపదిని తీసుకొని రాజ్యాలు పోగొట్టుకుని వనాలకు వెళ్ళి వనాల్లో ఉంటుంటే కృష్ణ పరమాత్మ, మరి స్వామి ఉండలేడు కదండి తన భక్తుల్ని చూడకుండా, అడవుల్లో ఉన్న వాళ్ళని పరామర్శించి చూసి వద్దామని బయలుదేరుతుంటే సత్యభామ కూడా పట్టుబడుతుంది, నేను కూడా వస్తానని. సరే, ఆమె కూడా రథంలో ఎక్కించుకొని వనాలకు వెళతాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళు పాండవుల్ని, ద్రౌపదిని కలుస్తారు. కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే ద్రౌపది, సత్యభామ ఒక చోట కూర్చుంటారు అనమాట. కాసేపు సత్యభామ పరిశీలనగా చూస్తుంది అక్కడ వాతావరణం అంతా కూడా. ఆమె ఏం గమనిస్తుంది అంటే ఈ పాండవులు 5 కూడా ద్రౌపదీ దేవికి భర్తలు కదా, వాళ్ళ 5 ఒక మాట మీదే ఉండి ద్రౌపదిని చాలా గౌరవిస్తూ, చాలా ప్రేమిస్తూ, అభిమానంగా చూస్తూ, ఆమె మాట్లాడితే ఎదురు చెప్పకుండా, విసుక్కోకుండా ఆమెని చాలా ఆరాధనగా చూస్తున్నారు, చాలా మర్యాదగా ప్రవర్తిస్తున్నారు ఆమెతోటి. ఆమె ఏం చెప్తున్నా సరే 5 చెవులు ఒగ్గి వింటున్నారు. ఇవన్నీ కూడా సత్యభామ బాగా గమనించేసింది. ఆశ్చర్యపోయింది ఆవిడ. ఎందుకంటే మేము 16,000 మంది స్త్రీలం ఉండి ఒక్క కృష్ణుడిని కట్టేసుకోలేకపోతున్నాము, కంట్రోల్ చేసుకోలేకపోతున్నాము. అట్లాంటిది ఒక్క ద్రౌపది 5 భర్తలను ఎలా కంట్రోల్ చేసేస్తుంది అని ఆమెకి డౌట్ వచ్చేసింది. 16,000 మంది అందమైన స్త్రీలు స్వామికి భార్యలు అయినా కూడా స్వామి ఏమైనా వాళ్ళతో ఉంటాడా? ఎక్కడ కష్టం వస్తే అక్కడికి వెళ్ళి ప్రత్యక్షం అవుతాడు, ఇక్కడ మాయమైపోతాడు. ఏ ద్రౌపదో వస్త్రాలు లాగుతున్నప్పుడు, లేదంటే ఏ పాండవులో బాధలు పడుతున్నప్పుడు, ఇంకేదో జరుగుతున్నప్పుడు పరమాత్మ వెంటనే ద్వారకలో మాయమైపోయి అక్కడ ప్రకటన అవుతాడు. భక్తుడి కంటే కూడా పరమాత్మకి ఎవ్వరూ గొప్ప కాదు, ఆయన భార్యలు పరివారంతో సహా. మేము 16,000 మందిని ఉండే స్వామిని కంట్రోల్ చేయలేమే, ఆయన ఇష్టం వచ్చినట్లే ఆయన ఉంటాడు స్వతంత్రుడిగా. ఈమె 5 భర్తలను ఎలా కంట్రోల్ చేస్తుంది? ఇది సత్యభామకి డౌట్. దాంతో ద్రౌపదిని అడుగుతుంది. సత్యభామ రహస్యంగా ద్రౌపదితో ఇలా అంది, ద్రౌపది నీవు దిక్పాలుర వంటి పాండవుల్ని ఎలా వశం చేసుకుంటున్నావు? పైగా వారంతా కలిసికట్టుగా ఉండే వీరులు కదా, వారంతా నీకు ఎలా వసులయ్యారు? వారు నీ మీద ఎన్నడూ ఏమాత్రమో కోపపడకుండా ఉన్నారే. పాండవులు నీకు సదా వసులై ఉంటారు, నీ ముఖ దర్శనం కోసం తహతహలాడతారు. ద్రౌపది ఇందులోని రహస్యం ఏమిటో చెప్పవమ్మా. వ్రతాచారము గాని, తపస్సు గాని, స్నానమంత్రాలు కాని, ఔషధాలు కాని, విద్యాశక్తి కాని, మూలశక్తి కాని, జప హోమాలు కాని, అంజనాలు కాని ఏవైనా ఉన్నాయా? ద్రౌపది నాకు చెప్పు. సౌభాగ్యం వృద్ధి చేసే చక్కని మార్గాలు ఏమైనా ఉన్నాయా చెప్పు. వాటితో నాకు సదా కృష్ణుడు వశవర్తి అయి ఉంటాడు. ఇది సత్యభామ ప్లాన్. అసలు ద్రౌపది ఏం చేస్తుంది? 5 ఎలా వశపడ్డారు? నేను కూడా ఆ రెమెడీస్ ఏంటో తెలుసుకొని కృష్ణుడిని ఎప్పుడూ వశం చేసుకొని కొంగు కట్టేసుకోవాలి, ఈ ఆలోచనతో ఉంది. ఇలా సత్యభామ అనగానే పతివ్రతి అయిన ద్రౌపది ఇలా సమాధానం చెప్పింది. సత్య, దుష్ట స్త్రీల గురించి నన్ను అడుగుతున్నావు, దుష్ట స్త్రీల గురించి ఎలా సమాధానం చెప్పాలి? ఇటువంటి ప్రశ్న కానీ సందేహం కానీ నీకు రాకూడదు, ఎందుకంటే బుద్ధిమంతురాలివి, పైగా కృష్ణుడికి ఇష్టమైన రాణివి. మంత్రతంత్రాలు పెట్టే భార్యను గురించి భర్తకు తెలిస్తే అతడు చాలా వ్యాకుల పడతాడు, ఇంట్లో పామును పెట్టుకున్నట్లు మనసు కుదురు లేకుండా పోతుంది. అలా వ్యాకుల పడితే శాంతి ఉండదు, శాంతి లేని వానికి సుఖమెక్కడిది? ఈ మంత్రాలతో తంత్రాలతో భర్త ఎన్నడూ భార్యకు వశము కాడు. మోసముతో శత్రువులు పంపిన ఔషధులను భర్తకు పెట్టి ఎందరో స్త్రీలు వారిని తీవ్ర వ్యాధులకి గురి చేశారు. శత్రువును చంపదలిచిన వారు భర్తను వశపరచుకునే గొప్ప మూలిక ఇది అని స్త్రీలను మభ్యపెట్టి వారికి విషం అందిస్తారు. అటువంటి వారిచ్చిన చూర్ణాలు నాలుకకో చర్మానికో తగిలినంతనే నిస్సంశయంగా మనుషులను చంపగలుగుతాయి. ఎందరో స్త్రీలు భర్తను వశపరుచుకుంటున్నామనుకుంటూ వారిని జలోధర, శ్వేత, కుష్ఠు వ్యాధులకు గురి చేశారు. ఆ కాలంలో వృద్ధులను చేశారు, నపుంసకులుగా, గురుడివారుగా, మూగగారుగా చేశారు.
ఈ రీతిగా పాపాత్మలను అనుసరించిన పాపాత్ములైన స్త్రీలు భర్తలను బాధలకు గురి చేశారు. భార్య ఎప్పుడు ఏ రీతిగానో భర్తకు అప్రియ అని చేయదగదు. కీర్తిశాలినివైన సత్యభామ, మహాత్ములైన పాండవులతో నేను ఎలా ప్రవర్తిస్తాను యథార్థముగా చెబుతాను విను. ఆమె ఎలా ప్రవర్తిస్తుందో చెప్పడానికి పూర్వము ఎలా ప్రవర్తించకూడదో చెప్పిందండి. అది మనం తెలుసుకోవాలి. ఈ రోజులు ఎలా నిర్ణయం చేసుకోవాలంటే చాలా మంది చేసేది అదే. నీ ఇంట్లో ఈ యంత్రం పెడితేనో, ఈ రేకు పెడితేనో, లేదంటే ఇదేదో పెడితేనో, ఈ నిమ్మకాయలు పెడితేనో నీకు బాగా కలిసి వస్తుంది, నీ భర్తకు బాగా అభివృద్ధి చెందుతాడు, ప్రొఫెషనల్ లైఫ్లో ముందుకు వెళ్తాడు అని చెప్పగానే కళ్ళు మూసుకొని వాటిని ఇంటికి పట్టుకొచ్చి ఇంట్లో పెట్టేసుకుంటారు చాలా మంది మహిళలు. మగవాళ్ళైనా నంబరు కానీ కాస్త ఆలోచిస్తారు, కానీ మహిళలు ఏదైనా నీ ఇంట్లో నీ భర్తకి నీ పిల్లలకి ఇది పెట్టుకుంటే మంచి జరుగుతుంది అని ఏ స్వామీజీయో లేదంటే ఎవరో ఒకరో బాబానో తాంత్రికుడో మాంత్రికుడో ఇస్తే వెనక ముందు ఆలోచించుకోవడం గబ్బాపదించి ఇంట్లో పెట్టేస్తారండి. ఇలాంటి పనులు మానేమని ద్రౌపది దేవి చెప్తుంది గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక వస్తువు ద్వారానో, ఒక రెమెడీ ద్వారానో, ఒక మంత్రం ద్వారానో, తంత్రం ద్వారానో వీటి ద్వారా ఇల్లు లేదా సంసారం సర్దుకునేది కాదు. వీటి ద్వారా భర్త డెవలప్ అవ్వడము, భర్త మనల్ని ప్రేమించడం, అభిమానించడము, ఆదరించడము ఇలాంటివి జరగవు. పైగా ద్రౌపది దేవి ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్తుంది. ఏం చెప్తుందో తెలుసా? ఎవరో ఒకరు నీ భర్తకు శత్రువు ఉంటాడు, డైరెక్ట్ గా చంపలేక లేదంటే డైరెక్ట్ గా డౌన్ చేయలేక నష్టపరచలేక నీ ద్వారా ఇది ఇంట్లో పెట్టుకో, ఇది వాడు నీ భర్తకు మంచి జరుగుతుంది అనిస్తే నువ్వు నిజమే కాబోలోనేసేసి బ్లైండ్ గా కళ్ళు మూసుకొని దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం వాడటం చేస్తావు. ఆ విధంగా నీ సంసారాన్ని నాశనం చేస్తారు, నీ భర్తను చంపుతారు లేదంటే నష్టపరుస్తారు. కాబట్టి తెలుసు తెలియని అమాయక బుద్ధి అజ్ఞానము ఉన్న లేదంటే దుష్ట ప్రవర్తన ఉన్న స్త్రీలు ఇలాంటివి చేస్తారు, ఇలాంటివి మనం చెయ్యకూడదు అని ద్రౌపది స్పష్టంగా చెప్తుందండి. కాబట్టి భర్తను వశం చేసుకునే మంత్రం ఇది, మ్యాజిక్ అది, యంత్రం పెట్టుకోండి, ఆ రేకు పెట్టుకోండి, దారం కట్టుకోండి ఇలాంటి పిచ్చి మాటలు ఏవి కూడా నమ్మకండి. ఆ విధంగా ఎవరు ఎవరికి వశపడరు. మహాభారతంలో స్పష్టంగా ఈ విషయం ఉంది. ఇహ ద్రౌపది వశపరుచుకునే విధానం ఏం చెప్తుంది అది కూడా తెలుసుకుందాం. నేను అహంకారాన్ని కామక్రోధాలను ఎప్పుడూ దరిచేరని ఇక పూర్తిగా ఏకాగ్రతతో నిత్యము పాండవులను వారి ఇతర భార్యలను సేవిస్తూ ఉంటాను. అది అహంకారం వదిలేస్తుంది. చూడండి, సంసారంలో ఉండి కామక్రోధాలను విడిచిపెట్టింది, ఇవన్నీ విడిచిపెట్టేసి కాన్సన్ట్రేషన్ కుటుంబం మీద పెట్టేసి కుటుంబాన్ని చక్కగా చల్లగా చూసుకుంటుందండి ఆవిడ. ఇంకేం చెప్తుందో చూడండి, పాండవులకు వేరే ఇతర భార్యలు కూడా ఉన్నారు. ఎవరికైనా సరే సవితి నచ్చుతుందా? కానీ ఈమె పాండవులతో పాటు పాండవులు ఇతర భార్యలను కూడా చాలా ప్రేమగా ఏకాగ్రతతో అహంకారం కామక్రోధాలన్నీ విడిచిపెట్టి చూసుకుంటుందట. అంటే కుటుంబాన్ని మనం చల్లగా ప్రేమగా కేరింగ్గా చూసుకోవాలి, చెప్తుంది ద్రౌపది ఆ విషయం. నా కోరికలను నియంత్రించుకొని ఒళ్ళు మర్చిపోకుండా సేవాభావంతో భర్తల మనస్సులను కాచుకుంటాను, అహంకారాభిమానాలను తావివ్వను. అది ఆమెకి గొంతెమ్మ కోరికలు ఏమీ లేవు. నియంత్రించుకొని అంటే కోరికలన్నీ కంట్రోల్ చేసేసుకుంది ఆవిడ. అందరికంటే పెద్ద భార్యను, మహారాజుని, నాకు వజ్రాలు వడ్డానం కావాలి, నీ మిగతా భార్యలకి మామూలు వడ్డానాలు ఇలాంటివి ఏమి లేవు ద్రౌపదికి. కోరికలన్నీ కంప్లీట్గా వశం చేసేసుకుంది, ఇంద్రియాలను నిగ్రహించుకుంది, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంది. కేవలము సేవాభావనతోటే చూడండి ఆమె ఏం చెప్తుందో. ఆమె ఒక మహారాజుని, ఈ సంపూర్ణ భూమండలాన్ని పరిపాలన చేసిన చక్రవర్తిని. ఆమె సేవాభావంతో తన కుటుంబం విషయంలో కాలం గడుపుతుందటండి. సేవ చేస్తుంది తన కుటుంబానికి, గుర్తుపెట్టుకోవాలి విషయం. కుటుంబం విషయంలో అహంకార అభిమానాలకు తావివ్వను. చెడ్డ మాటలు, చెడ్డ నడత, నిలకడలేని చూపు, తగని చోట కూర్చునడము, తగని నడక, వీటికి అవకాశం లేకుండా జాగ్రత్త పడతాను. భర్తల అభిప్రాయాలను గ్రహించి అనుసరిస్తాను. బాడీ లాంగ్వేజ్, మహిళల బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ప్రత్యేకించి వివాహిత స్త్రీల బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి స్పష్టంగా ద్రౌపది దేవి చెప్తుంది. ఏవి పడితే అవి చెడ్డ మాటలు మాట్లాడటం, అశ్లీలంగా మాట్లాడటం, చెడ్డ నడత అంటే క్యారెక్టర్ని దిగజార్చుకోవడం అన్నమాట, నిలకడలేని చూపు, చంచలమైన చూపును వివాహిత మహిళలకు ఉండకూడదు. ఆడదాని చూపు చూసి పరపురుషుడు ఎవడైనా కూడా ఇవిడు ఎలాంటిదో చెప్పేస్తాడండి. బాడీ లాంగ్వేజ్ విషయం చెప్తుంది ఇక్కడ ద్రౌపది. చూపు నిశ్చలంగా, నిర్మలంగా, ప్రేమగా, గంభీరంగా ఉండాలి వివాహిత మహిళ చూపు, చెప్తుంది ఆవిడ. నిలకడ లేని ఈ చూపులు, ఎవరిని పడితే వాడిని చూడటం, ఎలా పడితే అవి చూడటం, అవేమీ కూడా తగవు. తగని చోట కూర్చోవడం, కూర్చోగోని కూడని చోట కూర్చోవడం అంటే ఇదన్నిటికీ వర్తిస్తుంది. పోయి క్లబ్బుల్లో కూర్చోవడం, ఆడవాళ్ళు పబ్బుల్లో కూర్చోవడం, ఎవరితో పడితే వాళ్ళు కూర్చోవడం, ఎక్కడితో పడితే వాళ్ళు కూర్చోవడం, ఎవరైనా పరాయి మగవాడు పక్కన వెళ్ళి కూర్చోవడం, ఇవన్నీ కూడా తప్పు అని చెప్తుంది ఇక్కడ.
వీటికి అవకాశం లేకుండా జాగ్రత్త పడతాను, అసలు ఇలాంటి ఆలోచనలే రాని మనం జీవితంలో ఇలాంటి వాటికి అవకాశం లేకుండా జాగ్రత్తగా ఉంటుందట అంట. భర్తల అభిప్రాయాలను గ్రహించి అనుసరిస్తాను. ముందు అభిప్రాయాన్ని గ్రహించి మంచా చెడా ధర్మం అయితే అనుసరించాలి. కౌంతేయులు సూర్యాగ్ని సమానులు, చంద్ర సమానులు, మహారథులు, కంటితోడే శత్రువులు చంపగలవారు, భీకర బల పరాక్రమాలు కలవారు, వారిని ఎప్పుడూ సేవిస్తూ ఉంటారు. ఆ భర్తలు గొప్పతనం కూడా చెప్తుంది ఆవిడ. ఓడిపోయారు, అంతా అయిపోయిందిరే, ఆస్తంతా తగలేశాడు, జూదం ఆడేశాడు, నా బతికిట్లా అయిపోయింది, మంచి మంచి పట్టు చీరలు కట్టుకునే దాన్ని, ఇదిగో నారు చీరలు కట్టుకుని అడవుల్లో పడున్నాను, అనవసరంగా చేస్తాను, దిక్కుమాలిని పెళ్లి అనడం లేదు. భర్తల ఐదుగురు ఓడిపోయి చర్మాలు కట్టుకొని, ఆవిడేమో ఒక నారు చీర కట్టుకొని అంతా అయిపోయి అడవులకు వచ్చినా కూడా, నా భర్తలు పరాక్రమవంతులు, సూర్య అగ్ని సమాన తేజం కలిగిన వాళ్ళు, కంటి చూపుతోటే శత్రువులు చంపగలిగినంత పరాక్రమం కలిగిన వాళ్ళు, వాళ్లకు నేను సేవ చేస్తాను అని చెప్తుందండి ఆమె. ఎంత ఔదార్యవంతురాలు ఒకసారి చూడండి. మనం అయితే ఏం చేస్తాము, ఏ బిజినెస్ లో పెట్టి భర్త నష్టపోయాడు అనుకోండి, అంతే, నువ్వు చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి, ఒక్కటి చేత కాదు, నీకు అనవసరంగా చేస్తున్నాను నిన్ను పెళ్ళి, మంచి మంచి సంబంధాలు వచ్చి చేసుకోవాల్సింది కూడా ఒకటే, అవసరంగా నేను చేసుకున్నానని మాట్లాడతాం, అవునా కాదా? ఇంకా చూడండి, దేవుడైనా, మనుష్యుడైనా, గంధర్వుడైనా, యువకుడైనా, శోకులాడు అయినా, ధనవంతుడైనా, అందగాడైనా సరే, నా మనస్సుకు మరొక మగవాడు నచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి, నాకు మహేష్ బాబు అంటే ఇష్టమండి, జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టమండి, ప్రభాస్ అంటే ఇష్టమండి అని పిచ్చిపోతలు మానయ్యాలి. వివాహిత మహిళలు ఏదో వాళ్ళు సినిమాలు చేస్తారు, సినిమా యాక్టర్లో చూసామా వదిలేసాము. భర్తను ఎదురుగా పెట్టుకొని నాకు ప్రభాస్ ఇష్టం, మహేష్ బాబు ఇష్టం ఏంటండి, అది తప్ప కాదా? ద్రౌపది చెప్తుంది, నా భర్తల ముందు దేవుడైనా, మనిషి అయినా, గంధర్వుడైనా, ఎవడైనా సరే, నాకు ఇంకొక మగవాడు నచ్చాడు అంటుంది. అంటే దేవుడు నచ్చడు అనవచ్చునా? దేవుడిని కూడా, దేవుడికి కూడా తన భర్తలు క్షేమంగా ఉండాలని నమస్కారం చేస్తుంది ద్రౌపది. తన సుఖం కోసము ఏ రోజు దైవానికి కూడా ఒడదనం పెట్టదు. మనం కూడా ఇప్పుడు భర్తల ముందు నాకు మహేష్ బాబు అంటే చాలా ఇష్టము, ప్రభాస్ అంటే ఇష్టము, జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకూడదు. అతను వాళ్ళు బాధపడతారా బాధపడరా చెప్పండి. పెళ్లి చేసుకున్న తర్వాత ఏ అమ్మాయికైనా భర్తే హీరో, అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఏం చెప్తుంది, భర్త, ఆయన సేవకులు తినక ముందు నేను తినను, వారు స్నానం చేయక ముందు నేను స్నానం చేయను, భర్త శయనించక ముందు నేను నిద్రించను. భర్త గారు తిన్నాక ఈవిడ తినవచ్చు, కానీ ఈవిడ ఎంతటి సేవా స్వభావం కలిగిందంటే ద్రౌపదీ దేవి, భర్త, ఆయన కింద పనిచేసే సేవకులు కూడా కడుపు నిండా తిని లేచి వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత తింటుందంటే ఈవిడ. ఇది ఈ కాలంలో పాఠం చక్కర్లేదండి. అంటే ఆవిడ సేవా నిరతి తెలుసుకోండి చాలు, ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు టైమింగ్స్ బట్టి ఆకలేస్తే తినేయాల్సిందే, ఎందుకంటే ఆడామగా పరుగులు పెట్టి ఉద్యోగాలు చేసుకొస్తున్నారు కాబట్టి. ఇదంతా చూసినాక ఏమనిపిస్తుందంటే, సేవాధర్మం సరిగ్గా నిర్వర్తించగలిగితే చాలు ఈ కాలానికి అనుగుణంగా, మనము ఎవరిని మోసం చేయకుండా ఉంటే చాలు. అలాగే వాళ్ళందరికీ స్నానాలకు ఏర్పాటు చేసి, భర్తలకు స్నానాలకు ఏర్పాటు చేసి ఆ తర్వాతే నేను నా స్నానం గురించి చూసుకుంటాను, భర్త శయనించిన తర్వాతే నేను శయనిస్తాను, నిద్రపోతాను. అంటే ఈ రోజుల్లో ఆడవాళ్ళు చేస్తున్నారు పూజలు, కానీ పూర్వము ఇంటి యజమాని చేసేవాడు కదా, ధర్మరాజు గారు, పాండవులు వీళ్ళు పూజ చేసేవాళ్ళు, ద్రౌపది ఏర్పాటు చేసేది, వాళ్ళు పూజ అనుష్ఠానం చేసుకోవాలి కాబట్టి వాళ్ళకి స్నానాలకు చక్కగా ఏర్పాటు చేసి వాళ్ళు స్నానాలు అయినాక అప్పుడు వెళ్ళి ఈవిడ స్నానం చేసేదట. నీ నీళ్లు నువ్వే తోడుకో, నువ్వే స్నానం చేయపో, నేను మాత్రం గబగబా స్నానం చేసేసి బయలుదేరి వెళ్ళిపోవాలి అన్నట్టుగా లేదు ద్రౌపది. మనం ఎలా చేయాలంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తగ్గట్టుగా ఉండాలి. ఇంకా ఏం చెప్తుంది, పొలం నుండి కానీ, తోట నుండి కానీ, గ్రామాంతరం నుండి కానీ భర్త ఇంటికి వస్తే లేచి అభినందిస్తాను, ఆశనోదకాలను సమర్పిస్తాను. మరి పాండవులు గొప్ప రాజులు కదండి, వాళ్ళకి ఎన్నో ఉంటాయి స్థిరాచర ఆస్తులు, తోటలు ఉంటాయి, పొలాలు ఉంటాయి, అలాగే రాజ్యాన్ని చుట్టానికి వెళతారు, ఒకసారి ఏదైనా పొరుగు రాజ్యానికి పెడతారు, అంటే ఊరు దాటి పెడతారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఎక్కడి నుంచి అయినా సరే ఇంట్లోకి వచ్చారంటే, వాళ్ళు వచ్చినా సరే చూడకుండా, లెక్క చేయకుండా, వాళ్ళకి కాలింగ్ బిల్ కొడుతున్నా సరే తలుపు తీయకుండా, రిమోట్ తిప్పుకుంటూ, టీవీ చూసుకుంటూ కూర్చోకుండా, సెల్ ఫోన్లో మునిగిపోకుండా, నేనే వెళ్ళి స్వాగతిస్తాను తలుపు తీసి, వాళ్ళని అభినందిస్తాను, అంటే బాగున్నారా క్షేమా అని పలకరిస్తాను. ఆ తర్వాత ఆసనం ఉదకాలు, ఆసనం అంటే కూర్చోమని చెప్తాను, ఉదకము జలం తీసుకొస్తాను, తాగడానికి నీరు తీసుకొస్తాను. అంటే ఇలాంటి చిన్న చితక మర్యాదలు చెయ్యాలి ఖచ్చితంగా, సేవకులున్నా సరే మనమే చెయ్యాలి. ఈ మాటలన్నీ చెప్తుంది ఒక సాధారణ ఇల్లాలు కాదండి, సమస్త భూమండలాన్ని పరిపాలన చేస్తున్న ధర్మరాజు గారితో పాటుగా అభిషేకమైన మహాసామ్రాజ్ఞి ద్రౌపదీదేవి చెప్తుంది. ఇంకా ఇలాంటి ఎన్నో విషయాలు ద్రౌపదీదేవి సత్యభామ చెప్తుంది. ఇంకొక వీడియోలో మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లోకా సమస్త సుఖ్రభవంతు. జై శ్రీరామ్. జై భారత్. జై హింద్.
కృష్ణార్పణ.